హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి బిజినెస్ ఐడియా చూడండి. ఇది అన్సీజన్, ఇక మీద వచ్చేది మొత్తం కూడా నిమ్మకాయలకి. కాకపోతే మీరు ఈ వ్యాపారం గురించి తెలుసుకోవాలన్నా, ఈ బిజినెస్లో దిగాలన్నా, ఈ టైంలో దిగితేనే మీరు ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ముందు వ్యాపారాన్ని నేర్చుకుంటారు మీరు, మీకు అలవాటు అవ్వద్ది కూడా. చూడండి, నిమ్మకాయ మార్కెట్ యార్డ్ అతిపెద్ద మార్కెట్ యార్డ్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయన్నమాట. అది మాత్రం కాదు, నిమ్మకాయ బిజినెస్ చేస్తే, అంటే మీరు పండిస్తే అది లాభం వస్తుందో, అంటే ఒకసారి రేటు ఉండొచ్చు, పడిపోవచ్చు, ఆ విధంగా రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వ్యాపారం చేసేవాడు ఎప్పుడూ లాస్ అవ్వడు నిమ్మకాయలో, ఎందుకంటే అక్కడ ఎలా నడుస్తుందో మార్కెట్ రేట్, దాన్ని బట్టే మీరు కొనుగోలు చేస్తారు. నెక్స్ట్ ఈ నిమ్మకాయ మార్కెట్ యార్డ్ అని చూసుకుంటే మీకు గూడూరులో ఉన్నాయి. గూడూరు, నెల్లూరు డిస్టిక్ గూడూరు, ఇప్పుడు విడి అంటే ఇప్పుడు సపరేట్, నేను ఉమ్మడి నెల్లూరు డిస్టిక్లో చెప్తున్నాను. గూడూరు, ఇటువైపు చూస్తే గోదావరి డిస్టిక్లోని ఏలూరు. ఓకేనా, ఏలూరు, గూడూరు చాలా పెద్ద నిమ్మకాయ మార్కెట్ యార్డులు అన్నమాట. అక్కడ ఇప్పుడు ఏలూరు చూసుకుంటే పెర్ డే సీజన్లో, అంటే మీకు మార్చి నెల నుంచి మే నెల వరకు సీజన్ ఉంటుంది. ఈ సీజన్లో ఒక్కరోజుకే 10 కోట్ల వరకు వ్యాపారం జరుగుద్ది. 10 కోట్లు ఒక్కరోజుకి ఒక ఆ మార్కెట్ యార్డ్లోనే 10 కోట్లు. కొన్ని వందల మంది హమాలీలు ఉంటారు అది మొయ్యడానికి, బస్తాలు లోడ్ చేయడానికి, మళ్ళీ దిగమ లారీలు లోడ్ చేయాలి, మళ్ళీ దింపుకోవాలి. అక్కడ నుంచి మీకు మధ్యప్రదేశ్ మొత్తం, అంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారన్నమాట. అంటే ఎంత బిజినెస్ ఉంటుందో చూడండి, 10 కోట్లు ఒకరోజుకి సీజన్లో. అన్సీజన్ అంటే ఇంకా మే నెల నుంచి ఇంకా ఎండాకాలం, చలికాలం, అన్సీజన్, కానీ బిజినెస్లు ఉంటాయి, కానీ అంతగా ఉండదన్నమాట. ఈ టైంలో మీరు దిగి ముందు మీరు పెద్ద మొత్తంలో అంటే వచ్చే ఎండాకాలానికి సంపాదించాలంటే పెద్ద మొత్తంలో ఫస్ట్ మీరు ఈ బిజినెస్లో ఉన్నారని తెలియాలి కదా జనాలకి. కనుక ఇప్పుడే మెల్లగా మీరు మార్కెట్ రీసెర్చ్ చేసి, మీకు బస్తా 80 కిలోల దాకా వస్తాయండి, కొన్ని 70 కిలోలు వస్తాయి బస్తా. ఒకసారి మీరు కాటా వేసుకొని కూడా తీసుకోవచ్చు, 80 కిలోలు అన్నమాట. యాక్చువల్లీ నిమ్మకాయ బస్తా అంటే ఎక్కడ చూసినా 80 కిలోలు, కొన్ని బస్తాలు 50-60 కిలోలు కూడా ఉంది. అటువైపు గూడూరు నుంచి అటు తమిళనాడు వైపులో 50-60 కిలోల్లో కూడా బస్తాలు వస్తాయి. కనుక అవి చెప్తారు, చూస్తే మీకు అర్థమైపోద్ది. మీకు 80 కిలోలు బస్తా 2500 నుంచి 4000 వరకు, అంటే సీజన్ పచ్చిసరకు ఎప్పుడు ఒకే రేటు ఉండదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కిలో 100 రూపాయలు, 100 దాటిన టైం కూడా ఉన్నాయి మొన్న ఎండాకాలం. ఇప్పుడు ఎంత కిలో? 35 రూపాయలు కిలో దొరుకుతుంది కిలో. కనుక ఈరోజు ఉన్న రేటు 2 రోజుల్లో ఉండదండి, మారిపోతూ ఉంటుంది సీజన్ అన్సీజన్. నెక్స్ట్ యార్డ్కి ఎన్ని నిమ్మకాయలు వస్తున్నాయో దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. పచ్చేసరకు ఎగ్జాక్ట్ రేట్ అనేది చెప్పలేం, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు 20-30 రూపాయలు 40 రూపాయలు ఉండొచ్చు, రేపే డిమాండ్ ఉంటే 100 రూపాయలు 120 150 కూడా అమ్మొచ్చు అన్నమాట కిలో. సో మనం ఏమి చెప్పలేం దీంట్లో. అంటే దాన్ని మీరు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు కదా, 80 కిలోలు అంటే దీంట్లో పచ్చికాయలు పండుగాయలు ఉంటాయి. పండుకాయలు అనేది రేటు తక్కువ అండి, ఎప్పుడైనా పండుకాయలు అంటే మీకు ఎక్కువ నిలువ ఉండదు కదా, కనుక రేటు తక్కువ. అదే పచ్చికాయలు అనుకోండి, రేటు ఎక్కువ ఉంటుంది. పండుకాయల మీద 1500 నుంచి 2500 వరకు కూడా కొన్ని సందర్భాల్లో రేట్ చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో పచ్చికాయలే రేటు ఎక్కువ, మీరు తీసుకొని వెళ్ళాలన్నా పండుకాయలు కొన్ని, పచ్చికాయలే ఎక్కువ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీ దగ్గర ఒక 2 రోజులు ఉండి అది సేల్ అవ్వాలన్నా కూడా మీకు 2 మిక్సింగ్లో ఉండాలన్నమాట. ఏది మూవింగ్, ఏది ఎక్కువ ఉందో దాన్ని బట్టి మీరు తీసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ మీరు చూసుకుంటే దీంట్లో కూడా రకాలు ఉన్నాయి, మొదటి రకం, 2వ రకం, 3వ రకం. అంటే పెద్ద సైజు ఉండేది మొదటి రకం, మీడియం సైజు 2వ రకం, చిన్న సైజులు ఉంటాయి అవి 3వ రకం. దాన్ని బట్టి కూడా కిలో రేట్ అనేది మారిపోతూ ఉంటుంది, 80 కిలోల బస్తాల రేటు మారిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా మీకు చెప్తారు. ఇప్పుడు మీరు తీసుకోబోతున్నారంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ప్రతి బస్తా ఓపెన్ చేసి చూపిస్తున్నారు వ్యాపారస్తులకి. ఎవరైతే తీసుకుని వెళ్తున్నారో వాళ్ళకి ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఓపెన్ చేసి చూడడం మాత్రం కాదు, పైనుంచి ఒక 6 కిలోలని ఒక అదో అక్కడ టబ్ ఉంది కదా, ఆ టబ్లో వేస్తున్నారు ఒక 6-7 కిలో. ఏది ఆ మూటని వంపి వేస్తున్నారు చూపించి, అంటే చూడాలి. కొంతమంది ఏమనుకుంటారంటే పై వరకు పెద్దకాయలు వేసి లోపల చిన్నది ఉంటుందేమో అని అనుమానం. కనుక అది ఓపెన్ చేసి ఆ టబ్లో దొల్లిస్తున్నారు ఒక 10 కిలోల దాకా. మళ్ళీ ఆ సైజు చూడగానే మళ్ళీ ఆ బస్తాల్లో వేస్తున్నారు. ప్రతి వ్యాపారి తీసుకోవడానికి ముందు ఆ విధంగా చేసి ఇస్తున్నాడు, అక్కడ మెయింటెనెన్స్ చేస్తారు కదా మనిషి ఆ విధంగా. సో ఇది మార్కెట్ యార్డ్ అయితే కాదు, ఇది కూడా మార్కెటే కాకపోతే పెద్ద మార్కెట్ యార్డ్ కాదు, ఇది ఒక పాయింట్ అన్నమాట, ఒక సెంటర్, నిమ్మకాయ బిజినెస్ జరిగే ఒక సెంటర్ అంతే. సేమ్ ఇటువంటి సెంటర్ మిమ్మల్ని మెయింటైన్ చేయమంటున్నాం మీ ప్రాంతంలో, మీ జిల్లాలో
ఇటువంటి సెంటర్ మీరు కూడా మెయింటైన్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. సేమ్ ఒక షట్టర్ తీసుకోండి, మెయిన్ మార్కెట్ ఏరియాలో ఒక షట్టర్ తీసుకొని ఆ షట్టర్ దగ్గర మీరు చక్కగా ఇటువంటి బస్తాలు పెట్టి స్టార్టింగ్లో చూడండి, ఒక 5 బస్తాలు 10 బస్తాలు అలా తెచ్చి ఇక్కడ వాళ్ళు పంపిస్తున్నారు. దేంట్లోనో లారీల్లోనో బస్సులోనో వేసి పంపించేస్తారన్నమాట రైతులు. రైతులు పంపించేస్తే వీళ్ళు ఇక్కడ సేల్ చేసి రైతులకే, అంటే రైతులకి చిన్న వ్యాపారస్తులకి మధ్యలో మీడియేటర్ అన్నమాట ఇతను. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇక్కడ అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని రైతులకి పంపిస్తారు. ఫోన్పే గూగుల్ పే ఉంది కదా, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, అలా పంపిస్తారు. కనుక ఇప్పుడు రైతులు ఇప్పుడు కాయలు డైలీ ఏరుతూ ఉంటారు కదా, కట్ చేస్తూ ఉంటారు, కింద పడింది ఏరుతూ ఉంటారు, గేడింగ్ చేస్తూ ఉంటారు. అవి ఇప్పుడు 4 బస్తాలు 5 బస్తాలు తీసుకొని వాళ్ళు సిటీ మార్కెట్కి రావాలంటే వాళ్ళకు కూడా లాస్ అన్నమాట. కనుక వాళ్ళు దాంట్లో వేసి పంపించేస్తే వీళ్ళు అమౌంట్ పంపించేస్తారు. ఈ విధంగా మీరు నిమ్మ తోటలో వెళ్ళి మీరు కూడా మాట్లాడుకొని మీ ప్రాంతానికి డైలీ పంపించుకునేటట్టు మాట్లాడుకోవచ్చు. లేదంటే ఫస్ట్ యార్డ్కి విజిట్ చేయండి, ఏలూరు యార్డ్ దగ్గర అక్కడ కూడా ఉంటారు మీడియేటర్స్. వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకోండి, వాళ్ళతో చెప్పండి మాది ఈ ప్రాంతం అండి, మాది నిజామాబాద్ అండి, నిజామాబాద్కి ఇలా లారీలో కానీ లేకపోతే బస్సులు వస్తున్నాయి కదా, బస్సు టాప్ మీద వేసి పంపించేస్తారా, ఎంత తీసుకుంటారు మీరు, మీ కమిషన్ ఎంత ఇవ్వాలి, రెగ్యులర్గా ఇన్ని బస్తాలు తీసుకుంటాను, సీజన్లో ఇంకా ఎక్కువ తీసుకుంటానండి అని ఫస్ట్ మీరు మార్కెట్లో విజిట్ చేసి ఎవరు మంచిగా నమ్మకస్తులు ఉన్నారో అక్కడ మాట్లాడితే తెలుస్తుంది కదా. ఒక 2-3 రోజులు అక్కడ తిరగాలి, తిరిగితే అక్కడ లోపల అందరు చెప్తారు పలానా వాళ్ళు పలానా ఇన్ని ఒక 20-30 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాడు నమ్మకంగా అంటే అటువంటి వాళ్ళ దగ్గర మీరు ఈ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళతో మాట్లాడతారు కదా, మీరు రైతులతో మాట్లాడతారు, రైతులంతా చెప్తారు కదా పలానా వాళ్ళు ఈ వ్యాపారంలో ఉన్నారు ఇలా పంపిస్తారని. సో చాలామందికి పంపిస్తూ ఉంటారు కదా, అలా మాట్లాడుకోవచ్చు. సీజన్లో డైరెక్ట్గా వచ్చి మీరే లోడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక లారీ లోడ్ తీసుకొని వెళ్ళి కూడా పెద్ద సిటీ హైదరాబాద్ లాంటి సిటీల్లో అమ్మేయచ్చు మీరు వ్యాపారస్తులకి. హైదరాబాద్లో పెద్ద కళ్ళు మూసుకొని తీసుకుంటారనమాట, ఒక లారీ లోడ్ అంటే పెద్ద విషయం కాదు. కాకపోతే అది అలవాటు అవ్వాలి కదా, ఫస్ట్ మీకు అలవాటు అవ్వాలంటే ఈ టైంలో దిగాలి. ఈ టైంలో అన్సీజన్లో దిగారంటే లాభాలు ఉంటాయి, అన్సీజన్లో కూడా లాభాలు లేకపోదు. లాభాలు ఒక 50,000 వరకు, నెలకు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఈ టైంలో. ఈ టైంలో బాగా అలవాటు అయితే ఈ 4-5 నెలలు ఇంకా జనవరి నుంచి అసలు మామూలుగా ఉండదు. ఆ టైంలో అయితే మీరు నెలకి 3 నుంచి 5 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. ఒక లారీ లోడ్ అలా పట్టారంటే 1,00,000లోనే ప్రాఫిట్ ఉంటుంది. కాకపోతే దానికి తగ్గట్టు పాయింట్ తీసుకోవాలి, పెద్ద పాయింట్ తీసుకొని అక్కడ ముందు అలవాటు అవ్వాలి కదా. అందరూ అలవాటు అవ్వాలంటే మీరు ఈ టైంలో స్టార్ట్ చేయాలి. మీ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు ఇప్పటికి ఇక్కడ వచ్చే వాళ్ళంతా 1 బస్తా 2 బస్తా, ఒక అతను అంటే ఒక ఆటో తెచ్చి 6-7 బస్తాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఉదయం కొన్ని 100 బస్తాలు ఉంటాయి, తర్వాత 10 గంటలకంతా 1 బస్తా కూడా ఉండదు ఇక్కడ, మహా మిగిలితే 1 బస్తా ఉంటుంది అంతే. ఒక ఆటో తెచ్చి 6-7 బస్తాలు, కొంతమంది అంటే 3-4 బస్తాలు, కొంతమంది అంటే 10 బస్తాలు ఏం చేస్తారు, తీసుకుని వెళ్ళి వాళ్ళు ఆ బస్తాలు చిన్న చిన్న వ్యాపారస్తులు వస్తారు. ఒక 200 కాయలు 300 కాయలు అలా తీసుకొని వెళ్తారు చిన్న చిన్న వ్యాపారస్తులు. ఈ బుట్టలో పెట్టుకుని వెళ్ళి ఆడవాళ్ళు అమ్ముకుంటారు చూడండి, అటువంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళకి విడిగా వీళ్ళు సేల్ చేస్తారు. అది ఒక 3-4 రోజులు పెట్టుకొని వాళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట. దానికే ఇక్కడికి వచ్చి 5 బస్తాలు 10 బస్తాలు పట్టుకొని వెళ్తారు. కనుక మీకు మార్కెట్ యార్డ్లు చెప్పా, నెల్లూరులో ఉన్నాయి, గూడూరులో ఉన్నాయి, ఏలూరులో ఉన్నాయి, చక్కగా ట్రై చేయండి ఫ్రెండ్స్.